కరోనా ప్రభావం వల్ల మన రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడడం జరిగింది. ఈ కరోనా వల్ల ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొని ఎలక్షన్లను వాయిదా వేయడం, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలకే కాదు తెలుగుదేశం పార్టీని కూడా కాపాడేట్టుంది ఇది కరోనా అనేది. ఎందుకంటే దాదాపుగా ఈరోజు మున్సిపాలిటీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యునానిమస్ఏ మెజారిటీ ఉండే, ఎందుకంటే కానీ తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయింది రాష్ట్రంలో. గత 5 సంవత్సరాలుగా చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోవడం ఒకటి, వాళ్ళు చేసిన అవినీతి ఒకటి, కష్టపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లడం ఒకటి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించి చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి మొన్న ఎలక్షన్లలోనే చెప్పినారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తన తప్పు తెలుసుకుంటాడేమో చంద్రబాబు నాయుడు అనుకుంటే ఈ రోజుకి కూడా ఆయన మారే పరిస్థితి లేదు. లేనిది ఉన్నట్లు చిత్రీకరించడం, దాన్నే నిజంగా ప్రజల్ని నమ్మించాలని అనుకోవడం, నాకు తెలిసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 20 ఏళ్ల క్రితం రాజకీయం చేస్తున్నాడు తప్ప ఆయన చిప్పు అప్డేట్ కాలే ఇంకా. కాబట్టి ఇంకా ఆయన ఎంతసేపు ఉన్నా కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఆ పార్టీని కాపాడుకునేదానికి సమర్థవంతమైన నాయకత్వం లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక బురద చల్లుకుంటా కూర్చుంటున్నారు. కానీ ఈరోజు ఎన్ని స్థానాలు ఏకగ్రీవం అయినాయో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక ఇండికేషన్. మీరు చేసిన మోసాలను కానీ ప్రజలు మర్చిపోలేదు, మీరు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి మీకు మిగిలిన ఆప్షన్ ఏమన్నా ఉందే ఈ రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకు, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణంతో మీ మిగిలిన జీవితాన్ని గడపండి. అప్పుడన్నా ప్రజలు క్షమించి ఏదో ఒక అవకాశం, అంటే మిమ్మల్ని తిట్టకుండా కొట్టకుండా ఇడిచిపెట్టేదాన్ని ఒక అవకాశం ఇస్తారు. అలా కాకుండా ఇంకా ఏమన్నా తప్పుడు పనులు, ఏం అంశాలు దొరకకుండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసును పట్టుకోవడము, ఇసుక గురించి మాట్లాడడము, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఇస్తా అంటే వద్దనడము, సంక్షేమ పథకాలను అడ్డుకోవడము, రాజధాని మార్పు అంట, రాజధాని మార్పు పైన ఎట్లా కొట్లాడతారన్న నాకు అర్థం కావడం లేదు. అమరావతిని రాజధానిగా పెట్టాలంటారు, మా రాయలసీమలో నాకు కావాలా, నేను కర్నూలులోని నాకు రాజధాని కావాలా? కానీ రాజధానిని నిర్మించేదానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? జగనన్న అధికారం చేపట్టిన రోజుకి రాష్ట్ర ఖజానా ఖాళీ, అస్తవ్యస్తమైన పాలన, అన్ని రంగాలలో అవినీతి. కానీ జగనన్న వచ్చిన మొదటి రోజే సంక్షేమం వైపు అడుగేసినాడు. ఏ రకంగా ఈరోజు రాజధాని విషయంలో జగనన్నను తప్పుపడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి మన దగ్గర నిధులు లేవో ఆ సమయంలో అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో రాజధానిని పెట్టాలని అనుకోవడం తప్ప, రాజధానిని మీరు అడిగే పరిస్థితి ఉంటే అమరావతి వాళ్ళు అమరావతి కన్నా ముందర మా రాయలసీమకు రాజధాని కావాలా? ఈరోజు రాయలసీమకు హైకోర్టు ఇచ్చినాడు, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినారు, కానీ ఏ ఒక్కరైనా రాయలసీమ గురించి మాట్లాడినారా? రాయలసీమను ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం ద్వారా రాయలసీమలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మా రాయలసీమలో కానీ ముఖ్యంగా మా నందికొట్కూరులో కానీ వ్యవసాయం పైన ఆధారపడి బతికే వాళ్ళు ఎక్కువ. మాకు ఈ సంవత్సరం వర్షాలు బాగుపడినాయి, మంచి పంటలు పండినాయి, పండిన పంటలకు రేట్లు వచ్చినాయి. 2 పంటలు అయిపోయిన తర్వాత ఈరోజు మీరు కానీ బాగా గమనిస్తే సంవత్సరం మొదటిలోనే 23 పంటలకు మద్దతు ధరలు ప్రకటించినాడు. మార్కెట్ యార్డ్లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 60% 70% జనాభా ఉండేదే రైతులు. 5 సంవత్సరాల కరువు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక స్వర్ణయుగాన్ని చూస్తున్నారు మన రాష్ట్ర ప్రజలు. ఇంత మంచి జరుగుతుంటే కూడా వీటిలో కూడా తప్పులు ఎత్తుకుతుండే వాళ్ళని ఏమని తిట్టాలనో ఏమని విమర్శించాలనో ఆలోచించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా ఆ రోజు ఎన్నికలకు ముందర అయిజయ్య గారు అలిగి మా పైన అలిగి తెలుగుదేశం పార్టీలో చేరినారు. ఈరోజు లేదు, ఆ రోజు నేను పోవడం కూడా తప్పే. నేను 5 ఏళ్ళు కష్టకాలంలో కూడా జగనన్నను విడిచిపెట్టి 9 ఏళ్ళు ఏ రోజు కూడా జగనన్నను విడిచిపెట్టి పోలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీటింగ్లోనే, ఆ రోజుటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తి మా ముచ్చుమరి ఎత్తిపోతల పథకం గురించి కానీ, మల్యాల ఎత్తిపోతల పథకం గురించి కానీ, అంద్రినివా కాల్వ గురించి కానీ, తంగడంచ భూముల గురించి కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నిలదీసిన అయిజయ్య గారు, మా పార్టీ కోసం ఎన్నో సేవలు చేసిన అయిజయ్య గారు,
ఎవరు పార్టీలో లేనప్పుడు పార్టీ జెండాని నిలబెట్టిన విజయ గారు మళ్ళీ మా పార్టీలోకి రావడం ఖచ్చితంగా జగనన్న తోటి మాట్లాడి ఆయనకు మా విజయ గారికి వాళ్ళ కుటుంబానికి రాజకీయంగా ఒక సముచిత న్యాయం చేసి ఒక స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన తర్వాత 6 వారాల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఈ నందిగూడెం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలో అత్యధిక స్థానాలు కూడా గెలిపించుకొని మళ్ళీ జగనన్నకు కానుకగా ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.